ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే నేటి బాలులే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండి ఆంటీస్. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓటర్ని మానందకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ, యా నోర్మై, అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గౌడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టద్దు అని. అది చూసినప్పుడల్లా ఈ ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏములు దాచినా వెతుకు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్నా పడేద్దామంటే బెంగుతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళవే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు? అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బలి తెగించిపోయారు. ఈయన ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఎదం వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడుతున్నాడు. ఈడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు. అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో ఎవరికి తిప్పి చెప్తాను. వెళ్ళు, నువ్వు రారా? రారా నీ పని చెప్తాను. కూర్చో, వెనక్కి తిప్పావా? ఆ తిప్పాను. ఏంటి సుబ్బరాజు? సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినాడు. అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంటా. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకది? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు, ఇంకా పీక్కోటం లేవు. ఏంట్రా అట్లా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఇట్లా ఎట్లా కుర్చీలకు సెవులు ఉంటాయా సార్? కుర్చీలు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి, అందుకే బయటకు వచ్చిన. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. సరిగాని ఈ గుర్రనాథం గడు వస్తాను, ఇంకా రాలేదట్రా. ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్క పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చటపడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. నా శుభవార్త చెప్పడానికి ఇక్కడ రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానరా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు, కొడతావా? కొట్టడమా? నిన్న నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరు అంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరత ఫీల్ అవుతాడు. జాతి కుక్క అంతా సార్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు కనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతనశాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా. ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగిన. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా? మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు కదా. వినాయకం, ఎక్కడమ్మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే, ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ, డాడీ అదిగో ఈ గుంపులో నుంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచడు ఉండుంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారో, అయ్యగారో, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారో ఏమండి, అయ్యగారో, 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 అయ్యగారో ఏమండి, ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళు అయింది, ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా ఉంటే బాగుండదు. అంచెతల్లో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగు.
మట్టిలో మాణిక్యంలాగా, మురికిలో ముత్యంలాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చాలా సరిపడుతున్నారు. ఎరా సన్నో.